హాయ్ సుధీర్ సార్, నా పేరు జోగేంద్ర. నేను మీకు అభిమాని అనే కంటే దానికంటే ఎక్కువ సార్, ఎందుకంటే మీ స్కిట్స్ నాకు ప్రతి ఒక్కటి ప్రతి సో ఎపిసోడ్ నేను కంపల్సరీ చూస్తాను. మా ఆఫీస్లో ఎప్పుడన్నా ఆర్ఎన్ఆర్ ప్రోగ్రామ్ అయినప్పుడు లాస్ట్ 2018లో అప్పుడు ప్రోగ్రామ్ అయినప్పుడు మీ ఒక మూడు స్కిట్లు మేము ఒక బాయ్స్ని పెట్టి ప్రాక్టీస్ చేసి అది స్కిట్స్ చేసినాం మా ఆఫీస్లో. బెస్ట్ కామెడియన్ అని చెప్పేసి కొంచెం చిన్నగా అవార్డు ఇచ్చారు. మీరు నా ఇన్స్పిరేషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ప్రతి షోలో ఏదో షోలో ఏదన్నా ఈవెంట్ కానీ, దసరా ఈవెంట్ కానీ, దివాళీ ఈవెంట్ కానీ, ఒక న్యూ ఇయర్ ఈవెంట్ కానీ, మీరు అందులో లేకపోతే ఏదో కోల్పోయిన బాధ నాకు కొంచెం ఉంటుంది. బట్ ప్రతి ఈవెంట్లో మీరు ఉండాలి. ప్రతి ప్రోగ్రాంలో మీ ప్రతి ప్రోగ్రాం మీ యాంకరింగ్, నేను మిమ్మల్ని చూసి యాంకరింగ్ నేర్చుకున్నాను. ఆఫీస్లో యాంకరింగ్ కూడా చేసేనప్పుడు, మా ఆఫీస్లో ప్రోగ్రామ్ ఆర్ఎన్ఆర్ ప్రోగ్రామ్ అయినప్పుడు. సో యు ఆర్ ద ఇన్స్పిరేషన్. బట్ స్మాల్ రిక్వెస్ట్ సార్, ఒక్కసారి మిమ్మల్ని కలవాలి. నేను అప్పుడు 2015-16లో ఆడిషన్స్ అయినప్పుడు నేను వచ్చాను. బట్ నేను అక్కడ సెలెక్ట్ కాలేదు, కానీ ఆడిషన్స్ కోసం చాలా ట్రై చేశాను. జబర్దస్త్ ఆడిషన్స్ ఛాన్స్ కోసం ఒక 2-3 ఇయర్స్ బాగా కష్టపడ్డాను, ట్రై చేశాను, కానీ దొరకలేదు. కానీ మిమ్మల్ని 2 టైమ్స్ చూశాను సార్, దూరం నుంచి చూశాను, సేమ్ అన్నపూర్ణ స్టూడియోలో. అప్పుడే మీరు చాలా కాన్ఫిడెన్స్ సార్, మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా ఇష్టం. ఇంకోటి, మీరు ఏదైనా చాలా స్పోర్టివ్గా సింపుల్గా తీసుకుంటారు, అంత ఫీల్ అవ్వరు, అది మీ యొక్క గొప్పతనం. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సుధీర్ సార్, యు ఆర్ ఆల్వేస్ లవ్ యూ సార్. నేను మీకు మంచి ఒక పెద్ద అభిమానిని సార్, ఒకసారి మీరు కలవాలి. ఒకసారి కలిస్తే చాలు, నాకు చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ.